ఎన్నో సంగతులు బాప్తిస్మానికి వచ్చినటువంటి విషయాలు మీరు విన్నారు కనుక ఈరోజు లింగాల చెరువు క్రీస్తు సంఘం వారు ఆధ్వర్యంలో బాప్తిస్మ కార్యక్రమం జరగబోతుంది. నూతనంగా ఒక సహోదరుడు ఒక సహోదరి క్రీస్తులో జన్మించిపోతూ ఉన్నారు. కాబట్టి సహోదరుడు మనకు తెలుసు, మరి తను మనకు తెలియదు. ఇంకా కొద్ది రోజుల్లో వారు మనకి బాగా సుపరిచితం కూడా కాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు వినినటువంటి వాక్యాన్ని బట్టి ఒక విషయం వాళ్ళకి అసలు ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మ అనేది, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, లేకపోతే ఎవరన్నా బలవంతంగా ఇస్తున్నారా లేదా, ఈ విషయం ఒక్క మాటలో చెబితే మనం బాప్తిస్మానికి వెళ్ళిపోదాం. సహోదరుని అడుగుతూ ఉన్నాను, తను బాప్తిస్మ ఎందుకు తీసుకుంటున్నాడు దాని గురించి. అంటే మీకు ఇది ఫస్ట్ కాదు, ఆల్రెడీ మీ ముందు సహోదరుడు సురేష్ గారు కూడా మాట్లాడారు. ఆ విషయాన్ని మీరు అవగాహనలోనికి పెట్టుకుని ఒకసారి సంఘానికి తెలియచేయాలి కదండి, మరి ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఆ విషయాన్ని సహోదరుడు నాని తెలియజేస్తాడు. చెప్పినటువంటి మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. చిన్నప్పటి నుండి నేను దేవుళ్ళు ఎదిగానండి, క్రీస్తులో నూతనంగా జన్మించాలని అనుకున్నాను. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మరలా నేను రాలేకపోయాను, మరలా దేవుళ్ళలోనికి వచ్చి మరలా నూతనంగా జన్మించాలి అన్న ఆశతోనే నేను బాప్తిస్మానికి సిద్ధపడ్డాను. ఇందులో ఎవరు బలవంతం లేదని తానే స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు విన్నారు. అదేవిధంగా సహోదరి కూడా తన పేరు మనకు తెలియదు కాబట్టి పేరు చెప్పి తను కూడా ఎందుకు బాప్తిస్మ తీసుకుంటుందో అనే విషయాన్ని మనకి తెలియపరచాలని కోరుతున్నానండి. మీరు కెమెరా వైపు చూడండి. వాళ్ళ మనసులో తెలుసు, వాళ్ళ చిన్ననాటి నుండి దేవుల్లో ఎలా ఎదిగారనేది కూడా ఆయనకే తెలుసు. కాబట్టి మీ అనుదిన భక్తి జీవితాలలో నూతనంగా జన్మించబోతున్నటువంటి సహోదరి అదేవిధంగా నానిని బట్టి వీరిరువురిని బట్టి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ బాప్తిస్మ కార్యక్రమానికి వెళ్ళబోయే ముందు సోదరులు ప్రార్థన చేసిన అనంతరం మనం అక్కడికి వెళ్దామండి.
ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. ఓకేనండి, అందరికి వందనాలు. ప్లేస్ బాగాలేదు కనుక చిన్నపిల్లలకి నుండిపోండి, బాగా పెద్ద వయసు ఉన్నవారు కూడా ఇక్కడ నుండిపోండి, మిగిలిన వారంతా సిద్ధపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శాశ్వతము పరలోకమే నాకు ఆశ్రయము, ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. శాశ్వతము పరలోకమే నాకు ఆశ్రయము, ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. తిరుగలేను
శాశ్వతము, పరలోకమి నాకు ఆశ్రయము, ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమి నాకు ఆశ్రయము. శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము, నా యేసుని ఆగమనము, మేఘాలపై నా పయనము, ఏనాడో ఆసుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము, కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము.